రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని అమలు చేసినా అద్భుతంగా అమలు చేసి చూపించాడు జలయజ్ఞమైన రైతులకు రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు రైతులకి మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఇంజనీర్ అవుతారా మీ ఇష్టమని రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులకి భరోసా కల్పిస్తే ఎంతమంది లక్షల మంది పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదింటి వాడికి జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు ఒక పేద ఇంట్లో జబ్బు వస్తే ఆ కుటుంబం మొత్తము అప్పులపాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఒక్క పైసా ఖర్చు లేకుండానే గొప్ప వైద్యం కార్పొరేట్ వైద్యం పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు కుయ్ 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 అని ఫోను చేసిన ఇరవై నిమిషాలకు పేదింటికి పేదవాడు ఎక్కడ పిలిస్తే అక్కడికి వన్ నాట్ ఎయిట్ వచ్చేది వన్ నాట్ ఫోర్ అయితేనేమి నలభై ఆరు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇళ్ళ పథకం అయితేనేమి ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని పథకాలను అమలు చేస్తూ కూడా ఒక రోజు కూడా ఒక్క రూపాయి ఒక ఛార్జీ ఒక కరెంటు ఛార్జీ కానీ ఆర్టీసీ ఛార్జీ కానీ ఒక్క పన్ను కూడా పెంచకుండా ఒక్క రూపాయి ఐదు సంవత్సరాలు ఏది పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉద్యోగాల విషయమే తీసుకుంటే నిరుద్యోగుల విషయమే తీసుకున్న రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు రెండు వేల ఎనిమిదిలో ఒకేసారి జంబో డిఎస్సి అని యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలు నింపిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే ఒక గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పదకొండు లక్షల ఉద్యోగాలను సృష్టించారు ఎంతమంది లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు అడిగిన లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి మీరు నమ్మి ఓట్లేస్తే కేసీఆర్ గారు మిమ్మల్ని ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మీ పిల్లలకి ఏం చేశాడు మీ భవిష్యత్తు కోసం ఏం చేశాడు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం ఇంతమంది వందల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఉద్యోగాలు లేకపోతే మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాము తల్లిదండ్రుల మీద భారం మోపి మేము బతకలేకపోతున్నాము అని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈరోజు దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో ఏదైనా చలనముందా రోజైనా కేసీఆర్ గారు ఆత్మహత్యలు చేసుకోకండి అని భరోసా కలిగించే మాట కేసీఆర్ గారు ఏ రోజైనా మాట్లాడారా ఆలోచన చేయండి కేసీఆర్ గారు భరోసా కల్పించే మనిషి కాదు కేసీఆర్ గారు ఏడేళ్లగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు నిరుద్యోగము ఏడేళ్లలో నాలుగింతలు పెరిగింది దాదాపు యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి అని ఈరోజు ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉందా ఆలోచన చేయండి ఈరోజు ఇంతమంది నిరుద్యోగులకు చావుకి కారణము నిరుద్యోగం నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు ఏళ్ళ తరబడి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే పాపం వయసు మీద పడిపోయి నిరాశకు లోనై ఏజ్ బార్ అయిపోతున్నామని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ వీళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో వారు రాసిన సూసైడ్ లెటర్ ఆ నోట్లో ఏం రాస్తున్నారో తెలుసా కనీసం ఇప్పుడైనా కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వాలి నోటిఫికేషన్లు ఇవ్వాలి ఇప్పటికైనా నా చావే ఆఖరి చావు కావాలి అని వాళ్ళు రాసి చనిపోతున్నారంటే ఆలోచన చేయండి ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న హత్యలా ఇంతమంది వందల మంది చచ్చిపోతున్న పాపం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిన పాపాన పోలేదు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి అన్నాక ఒక అంచనా ఉండాలి ఎంతమంది చదువుకుంటున్నారు ఎంతమంది డిగ్రీలు పీజీలు పాస్ అవుతున్నారు ఎంతమందికి మనం ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది ఎంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి ఎంతమందికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వచ్చు ఇంకెంతమంది స్వయం ఉపాధి కల్పించగలము అని ఒక అంచనా ఉండాలి కానీ కేసీఆర్ గారు ఆ దిశగా ఒక్క నాడైనా ఆలోచన చేశాడా ఆ దిశగా ఒక్క నాడైనా పనిచేశాడా కేసీఆర్ గారు ఈరోజు నిరుద్యోగులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ గారు ఎంతమంది బిడ్డలు కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండికి కింద పడి చచ్చిపోతున్నారు అంటే వాళ్ళలో ఆవేదన ఎంత గొప్పగా ఉందో ఆలోచన చేసుకోండి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు ఒక నిరుద్యోగులనే మోసం చేశాడా కేసీఆర్ గారు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పేదలను మోసం చేశాడు మూడెకరాల భూమిస్తానని మోసం చేశాడు పోడు పట్టాలిస్తానని మోసం చేశాడు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా మిగులుందా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్పితే ఏ ఒక కుటుంబమైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ప్రజల్లో ఏ వర్గమైనా బాగుపడ్డారా ఆలోచన చేయండి డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు ఏం చేయాలో దిక్కు తోచక రోడ్ల మీద తిరుగుతున్నారు కొంతమంది ఆటోలు నడుపుతున్నాడు కొంతమంది హమాలీ పనికి పోతున్నారు ఇంకొంతమంది టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేసుకొని బతుకుతున్నారు వీళ్ళందరినీ చదివించింది కష్టపడి చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి వీళ్ళను చదివిస్తే ఈరోజు వీళ్ళు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారంటే ఆ తల్లిదండ్రులకైనా కష్టపడి చదువుకొని పరీక్షలు పాస్ అయిన విద్యార్థులకైనా ఎంత మనక్షోభ కలగాలి ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు ఎంతమంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి అక్క మేము డిగ్రీలు పీజీలు చదివాము మాకు ఉద్యోగాలు రాలేదు మళ్ళీ పత్తి పీకడానికే పోతున్నాము అని వాళ్ళు వచ్చి చెప్తే ఎంత బాధ కలుగుతుందో ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళేమో హమాలీ పని పోకపోవాలి పత్తి పీకడానికి పోవాలి కానీ కేసీఆర్ గారు ఐదు ఆరు తరగతులు చదవని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళేమో రోడ్ల మీద పనిచేసుకోవాలి కేసీఆర్ గారు కొడుకులు బిడ్డలు మాత్రం మంత్రులు పదవులు అనుభవించాలి రాజ్యాలు ఏలాలి ఇందుకేనా కేసీఆర్ గారిని గెలిపించుకుంది ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది అప్పులు పాలు అయిపోతారా పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి వడ్లు కొండం చేతనైతుందా కేసీఆర్ గారికి